Hi, hello everyone. Welcome back to the world of Shadow Boxing Studio. Firstly, I'm very sorry guys. Endukante nenu cheppina schedule prakaram videos pettalekapothunnanu. Aa schedule nenu follow avalekapothunnanu. Endukante mana channel lo video ni post cheyadaniki, video shoot cheyadaniki ee person leru anamata video shoot cheyadaniki. Anduke nenu video regularly shoot cheyalekapothunnanu. Shoot chesina video ni upload cheyalekapothunnanu. Vache Monday nunchi nenu regular ga video shoot cheyadaniki try chestanu. Almost nenu try chestanu. Okay? Madhya madhyalo appudu okati rendu roju skip avuto unta inka tappadu. ఒక పర్సన్ నాకు నేను వీడియో షూట్ చేయడానికి నాకు ముగ్గురు కావాల్సి వస్తుంది. నేను చెప్పడానికి నేను, డెమో ఇవ్వడానికి ఇంకొక పర్సన్ అండ్ వీడియో షూట్ చేయడానికి ఇంకొక పర్సన్ కావాల్సి వస్తుంది. ఒకవేళ డెమో ఇవ్వడానికి పర్సన్ లేకపోయినా కానీ నేను మేనేజ్ చేస్తున్నాను. బట్ ఒకసారి కావాల్సి వస్తుంది, షూట్ చేయడానికి కూడా ఏ పర్సన్ దొరకట్లేదు ఒక్కోసారి. సో ఇది రీజన్ అనమాట. యాక్చువల్లీ ఐ వాస్ ట్రైయింగ్ మై బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్ ఇన్ ద టైమ్ ఆఫ్ బెస్ట్. అండ్ ఈ రోజు ఫ్రైడే, ఈ రోజు టాపిక్ వచ్చేసరికి హెల్త్ టిప్స్ అనమాట. నాకు తెలుసు ఈరోజు ఫ్రైడే బట్ వీడియో వచ్చేసరికి సాటర్డే వస్తుంది మీకు, ఎందుకంటే ఎడిట్ చేయాలి, మొత్తం చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నాకు స్కెడ్యూల్ కుదరట్లేదు, టైం దొరకట్లేదు నేను మీకు వీడియో తీయడానికి, వీడియో షూట్ చేయడానికి, ఎడిట్ చేసి పెట్టడానికి. సో అందుకని ఇట్లా జరుగుతుంది. చెప్పా కదా ఫ్రైడే మండే నుంచి కన్ఫర్మ్ గా కరెక్ట్ గా వస్తుంది. అండ్ ఇంకొక ముక్క చెప్పేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ లోకి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి యాక్చువల్ బీపీ మీద, బీపీని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది. అండ్ ఇప్పుడు ఒక మాట చెప్పేసి మనం వెళ్ళిపోదాం. అదేంటంటే నేను లాస్ట్ ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను అనమాట, హెల్త్ టిప్స్ అంటే వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి అనేది. అది పార్ట్ వన్ మాత్రమే. ఆ పార్ట్లో నేను ఏం చెప్పానంటే మీకు కొంత మాత్రమే చెప్పాను, అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాం అనేది చెప్పాను. వెయిట్ గెయిన్ ఎట్లా తగ్గాలి, దానికి ఫుడ్ ఏంటి, మొత్తం ప్రాసెస్ ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి, ఇంకా 2 వీడియోస్ నేను షూట్ చేసి పెట్టాలి. ఆ వీడియోకి నాకు ఇంకా రెస్పాన్స్ ఏం రాలేదు. ఆ వీడియో కనుక మీకు ఎట్లా ఉందో చూసి చెప్తే కనుక ఇంకా 2 వీడియోస్ పార్ట్స్ చేయాలేదో నాకు కామెంట్ సెక్షన్ చెప్తే, ఈ వీడియోలో కానీ ఆ వీడియోలో కానీ చెప్తే కనుక నేను మీకు దాని ప్రకారం వీడియో తీస్తాను. మినిమం 100 మంది చెప్పినా కానీ నేను ఈ 100 మంది కోసం ఈ వీడియో తీస్తాను, 2 పార్ట్స్ చేసేసి నేను పెడతాను అనమాట. పక్క ఆ వీడియో ఏంటంటే నేను నా ఒక్క సొంత ఎక్స్పీరియన్స్, నా సొంత పెత్తనం ఏం కాదు, వరల్డ్లోని టాప్ మోస్ట్ సైంటిస్ట్ డాక్టర్స్ చెప్పింది అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చేసింది మొత్తం కలిపి నేను అందులో చెప్పాను అనమాట. అది చిన్న ఒక టాపిక్ మాత్రమే, కాకపోతే కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, 27 మినిట్స్ 25 మినిట్స్ 20 మినిట్స్ ప్లస్ ఉంది. కానీ ప్రతి ఒక్క పార్ట్ని స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఇంకోటి ఏంటంటే నేను ఆ వీడియోలో నేను ఎక్కడ స్పీడ్గా చెప్పలేదు, నేను ప్రతి వీడియోలో స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తుంటాను, లాంగ్ లెంత్ అయిపోతుందని. బట్ ఆ వీడియో క్లారిటీకి అర్థం అవ్వాలని, లెంత్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి నేను స్లోగా చేసుకుంటూ తీసుకొచ్చాను అనమాట. అది అక్కడ పాయింట్. అండ్ మీకు దాని కంటిన్యూషన్ పార్ట్స్ కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఈ వీడియో కానీ ఆ వీడియో కానీ. ఒక 100 కామెంట్స్ వస్తే కనుక, 100 మంది అడిగితే కనుక చేయమని చెప్పేసి నేను వెంటనే మీకు ఆ వీడియో షూట్ చేస్తాను. అంత కష్టమైన సరే, స్కెడ్యూల్ మిస్ అయినా సరే నేను వీడియో షూట్ చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ ఆ వీడియో చూడండి కనుక ఈ వీడియోకి ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను లేదా పైన ఐ కార్డ్స్ లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు ఈ వీడియోని క్లిక్ చేసి చూసేయచ్చు. ఈ వీడియోలో మనం బీపీని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు చూడవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా బీపీ అందరికీ వచ్చేస్తుంది. నా స్టూడెంట్లో ఒకరికి బీపీ ఉంది. ఆ బీపీని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది బీపీ ఈ టైంలో, అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ లో, ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఇంకా కామన్ అనమాట. ఒక కామన్ డిసీజ్ కోల్డ్ ఫీవర్ అట్లా, అది కామన్ డిసీజ్ లో వెళ్ళిపోతుంది, అట్లా అందరికీ వచ్చేస్తుంది అనమాట బీపీ. ఇప్పుడు మనం ఆ బీపీని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు చెప్తాను. అండ్ అట్లాగే ఈ వీడియోలో ఒక పాయింట్ లో మనం చేసే కామన్ మిస్టేక్స్ చెప్తాను. అది ఎక్కడ చెప్తాను నాకు తెలియదు. ఓకే, సో మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది వీడియో క్లారిటీగా. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది కూడా నేను ఓన్ గా చెప్తున్నది కాదు, వరల్డ్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సైంటిస్ట్ చెప్పినవి, వాళ్ళు చేసిన రీసెర్చర్స్ ప్రకారం నేను చెప్తున్నవి. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసరికి సన్ అనమాట. ఈ సన్ ద్వారా మనం బీపీని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చో చెప్తాను. యాక్చువల్లీ సన్ నుంచి మనకు వచ్చే రేస్ ఏంటి, అల్ట్రావైలెట్ రేస్, యూవీ రేస్. యూవీ రేస్ లో 2 టైప్స్ ఉంటాయి, యూవీఏ యూవీబి. యూవీఏ యూవీబి యాక్చువల్లీ మంచిదే అంటారు, యూవీఏ అసలు నెగిటివ్ అంటారు. అసలు యూవీఏ కూడా చాలా మంచిదే, యూవీబి వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటంటే, యూవీబి వల్ల ఒక టైప్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ వస్తుంది, దాని పేరు వచ్చేసరికి ఏంటంటే మెలిగ్నెంట్ మెలనోమా అనే టైప్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ అనమాట. అండ్ యూవీఏ లో కూడా స్కిన్ క్యాన్సర్ కి కారణమయ్యే ఏజెంట్స్ చాలా ఉన్నాయి, బట్ దాని వల్ల ఎఫెక్ట్స్ మంచివి కూడా చాలా ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ సన్ రేస్ లో యూవీబి రేస్ కన్నా యూవీఏ రేసే ఎక్కువ ఉంటాయి. ఈ యూవీఏ రేస్ ఏంటంటే మన స్కిన్ లోపలికి డీప్ గా చొచ్చుకుపోతాయి, డీప్ గా వెళ్ళిపోయి త్వరగా స్కిన్ ముడతలు పడిపోవడానికి, రింకిల్స్ రావడానికి, ముసలు లాగా కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. కానీ ఇప్పుడు యూవీఏ వల్ల మనం కొన్ని మంచివి తెలుసుకుందాం. అవే అనమాట మనకి ఇప్పుడు మెయిన్ పాయింట్స్ అనమాట, మెయిన్ రీజన్స్ మన బీపీని కంట్రోల్ చేసుకోవడానికి. యాక్చువల్లీ సన్ నుంచి వచ్చే యూవీఏ రేస్ వల్ల బాడీకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది అందుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలో ఏం చేస్తుంది అంటే
కాంట్రాస్ట్ అయి ఉన్న బ్లడ్ వెజల్స్ ని ఓపెన్ చేస్తుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన బీపీ ఎందుకు వస్తుంది అంటే మన బ్లడ్ వెజల్స్ అనేవి ముడుచుకుపోయి ఉంటాయి, ముడుచు అంటే దగ్గరగా అయిపోయి ఉంటాయి. దగ్గరగా అయిపోయినప్పుడు వాటి మీద బ్లడ్ ఒక ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అందువల్ల మనకి బీపీ అనేది పెరుగుతుంది, ఫ్లోటింగ్ పెరుగుతుంది, స్పీడ్ అయిపోతుంది, అప్పుడు మనకి బీపీ అనేది పెరుగుతుంది అనమాట. నేను మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఇప్పుడు ప్లాంట్స్ కానీ దేనికైనా డ్రమ్ కానీ వాటర్ పడుతున్నాం అనుకోండి, పట్టేటప్పుడు ఆ ట్యూబ్ ఉంటుంది కదా వాటర్ పైప్, దాన్ని ఇట్లా మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కానీ ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కానీ ఆ ఫ్లోటింగ్ అనేది స్పీడ్ పడుతుంది అంటే ప్రెషర్ వల్ల. సేమ్ అదే రీజన్ తోటి అదే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఇక్కడ కూడా బ్లడ్ ప్రెషర్ కూడా అట్లాగే జరుగుతుంది అనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ ముడుచుకుపోయి ఉన్న బ్లడ్ వెసల్స్ ని ఓపెన్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటారు అంటే వాసిలిటైజేషన్ అంటారు. ఈ వాసిలిటైజేషన్ వల్ల ఈ యువి రేస్ నుంచి వచ్చే నైట్రిక్ ఆక్సైడ్ వల్ల వాసిలిటైజేషన్ జరుగుతుందని తెలుసుకున్నాం కదా. ఈ వాసిలిటైజేషన్ వల్ల ఈ కాంట్రాస్ట్ బ్లడ్ వెసల్స్ అన్ని ఓపెన్ అయిపోయి ఫ్రీగా బ్లడ్ ఫ్లోటింగ్ అవుతుంటది, అప్పుడు బీపీ అనేది కంట్రోల్ అవుతూ ఉంటది. ఓకే, అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే యువిరస్ లో నైట్రిక్ ఆక్సైడ్ కాదు నైట్రైట్స్ కూడా ఉంటాయి, అవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తుంది అనమాట. బ్లడ్ వెసల్స్ ని ఓపెన్ చేస్తుంది, అంటే ముడిచిపోయిన వాటిని సేమ్ అట్లాగే వాసిలిటైజేషన్ లాగా ఓపెన్ చేస్తుంది. ఈ నైట్రైట్స్ అనేవి బాడీకి చాలా డేంజర్ అనేసి చెప్పేసి చాలా ఫేక్ న్యూస్ ఉన్నాయి అనమాట, కానీ అవి ఏవి నిజం కాదు, అవన్నీ ఫాల్స్ న్యూస్ అనమాట. ఎక్కడో జరిగిన మిస్టేక్ అన్న రీసెర్చ్ ని వాళ్ళు ప్రింట్ అయ్యడం వల్ల అది అట్లా అట్లాగా స్ప్రెడ్ అయిపోయి అందరూ అట్లా అది మిస్టేక్ అని అంటే అది బ్యాడ్ అనుకుంటున్నారు. నైట్రైట్స్ నైట్రైట్స్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యూవీ రేస్ ఇంకోటి ఏం చేస్తుంది అంటే ఆర్టీరియోల్స్ అని ఉంటాయి, అంటే ఇప్పుడు మనకి కామన్ గా నార్మల్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అట్లాగే ఆర్టీరియోల్స్ అని ఉంటాయి. అవి చిన్న టైప్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ అనమాట, డయామీటర్ చాలా చిన్నగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, వాటిలోంచి బ్లడ్ ఫ్లోటింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రతి బ్లడ్ వెసల్స్ బ్లడ్ ఫ్లోటింగ్ జరుగుతుంది కదా, ఈ సన్నగా డయామీటర్ అనమాట ఆర్టీరియోల్స్ అంటారు. ఓకే, ఈ ఆర్టీరియోల్స్ కూడా ఈ యువిఏ రేస్ వల్ల ఓపెన్ క్లీన్ అప్ అయ్యి అంటే కాంట్రాస్ట్ అయి ఉన్నవి ఓపెన్ అయ్యి ఇట్లా బ్లడ్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది చూసారు కదా మనకు సన్ వల్ల ఎంత లాభం ఉందో, కొద్దిసేపు సన్ లో నిలబడటం వల్ల ఎంత లాభం ఉందో అట్లా అని చెప్పేసి సన్ వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది కదా అని చెప్పేసి మెడిసిన్స్ తీసుకోవడం మానేయకండి. మెడిసిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ బాడీకి, ఎందుకంటే డాక్టర్స్ అన్ని ఇయర్స్ వాళ్ళు చదువుకొని మీ బాడీకి తగ్గట్టుగా వాళ్ళు అంత మెడిసిన్ ఆ టైప్ ఆఫ్ మెడిసిన్ ఇస్తున్నారు, బట్ ఆ మెడిసిన్ మీకు పనిచేస్తుంది. ఓకే, అది కూడా వాడండి, దాంతోపాటు సన్ కూడా ఎక్స్పోజ్ అవ్వండి. సన్ కి ఎక్స్పోజ్ అవ్వమని చెప్పాను కదా అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా సన్ లో ఉండడం కాదు, కొద్దిసేపు దానికి ఒక టైం కూడా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండే వాళ్ళని ఫూలిష్ పీపుల్ అంటారు, అట్లా మీరు చేయకండి. ఒక టైం 40 మినిట్స్ హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ 45 మినిట్స్ ఒక 1 అవర్, ఆ 1 అవర్ కూడా అటు ఇటు స్లోగా నడుస్తూ ఉండండి, వాక్ చేస్తూ ఉండండి, మరీ స్పీడ్గా చేయకూడదు. మరీ స్పీడ్గా చేయడం వల్ల బ్లడ్ ఫ్లోట్ ఎక్కువై మీకు మళ్ళీ బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం బీపీ రావడానికి మనం కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి కూలింగ్ వాటర్ అండి, చిల్లు వాటర్ తాగడం. ఈ చిల్లు వాటర్ తాగడం వల్ల కూడా ఈ బ్లడ్ వెసల్స్ అనేవి కాంట్రాస్ట్ అయిపోతాయి. ఇందాక చెప్పాను కదా బ్లడ్ వెసల్స్ కాంట్రాస్ట్ అవడం వల్ల బ్లడ్ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, దానివల్ల బ్లడ్ ఫ్లోటింగ్ ఎక్కువ బ్లడ్ బీపీ పెరుగుతుంది అని చెప్పాను కదా. సేమ్ అట్లాగే దీనివల్ల అవుతుంది, మన బ్లడ్ వెసల్స్ అనేవి ఏమవుతాయి అంటే మన కూలింగ్ వాటర్ తాగడం వల్ల అవి కాంట్రాస్ట్ అయిపోతాయి, ఆ టెంపరేచర్ కి డౌన్ అయిపోయి కాంట్రాస్ట్ ముడిచిపోతాయి. సేమ్ అట్లాగే మన చలికాలంలో మన స్కిన్ ముడిచిపోతూ ఉంటది అట్లా, సేమ్ అట్లాగే ఇవి కూడా ముడిచిపోతాయి ఆ కూలింగ్ వాటర్ చిల్డ్ వాటర్ తాగడం వల్ల. దయచేసి చిల్డ్ వాటర్ తాగడం అవాయిడ్ చేయండి, బీపీ ఉన్న వాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా. చిల్డ్ వాటర్ అనేది అనవసరం, ఒక పాట్ తెచ్చుకొని కుండ తెచ్చుకొని కుండలో వాటర్ తాగండి, చల్లగా అవి చాలా మంచివి కూడా. అండ్ అట్లాగే ఇంకోటి అంటే ఏసీ, ఏసీలో ఉండడం అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే సమ్మర్లైనా వింటర్లైనా సరే ఏసీ ఆన్ చేసుకొని తక్కువ టెంపరేచర్ పెట్టేసుకుని పడుకుంటారు, ఇదేమి రోగం అండి? వింటర్ లో కూడా ఏసీ వేసుకొని పడుకోవడం నార్మల్ గా పడుకోవచ్చు కదా. సరే ఒకవేళ మీరు సమ్మర్ లో కూడా ఏసీ వేసుకొని పడుకోవాలంటే మరి తక్కువ టెంపరేచర్ పెట్టుకోకండి. 24 అనేది రూమ్ టెంపరేచర్, 24, 22, 23, 24, 25 ఇట్లా ఈ రేంజ్ మాత్రమే పెట్టుకోండి. అది తగ్గించి వెళ్ళారంటే కనుక సేమ్ మళ్ళీ మీకు బీపీ వస్తుంది, మీకు తెలియదు. ఇప్పుడు దాకా నేను చెప్పేంత వరకు మీకు చాలా మందికి తెలియదు, కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలిసిన వాళ్ళకి తెలియజెప్పండి. ఓకే, ఏసీలో కూడా ఉండకండి, మన బాడీకి కొంచెం హీట్ కూడా చాలా అవసరం, అట్లా అని చెప్పి ఓవర్ హీట్ కూడా కాదు. మీరు మరీ లో బాడీ టెంపరేచర్ ఇచ్చేసి మీకు బీపీ పెరిగిపోతుంది, అట్లా లో బాడీ టెంపరేచర్ వెళ్ళిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే నార్థన్ హెమిస్ఫియర్ లో ఉండే వాళ్ళకి, అంటే సన్ ఎక్కడైతే ఎర్త్ కి దూరంగా ఉంటుందో దాన్ని నార్థన్ హెమిస్ఫియర్ ఉంటారు, ఆ రీజన్ లో ఉండే పీపుల్ కి ఎక్కువ వాళ్ళకి ఏంటంటే క్లైమేట్ వచ్చి చాలా కోల్డ్ గా కూల్ గా ఉంటుంది, ఎప్పుడు మంచు పడుతుంటది, ఆ ప్లేస్ లో ఉండే వాళ్ళకి కూడా ఎక్కువ బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉందని చెప్పి చాలా రీసెర్చ్ లో కూడా తెలిసాయి. అండ్ మనకు కూడా వింటర్ సీజన్ లో కూడా మన క్లైమేట్ చాలా కూల్ గా ఉంటుంది, ఆ టైంలో అందరు ఇంట్లోనే ఉంటారు, బట్ ఎండలోకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎండకు ఎక్స్పోజ్ అవ్వండి, ఇట్లా మీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవడానికి. సో ఇది వ్యూయర్స్, మీరు బ్లడ్ ప్రెషర్ కనుక తగ్గించుకోగలిగితే, బీపీని కంట్రోల్ పెట్టుకోగలిగితే మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ మీకు హార్ట్ అటాక్స్ రాకుండా ముందే తెలుసుకోవడానికి ఇంకొక వీడియో చేస్తాను, హార్ట్ అటాక్స్ ఎట్లా తెలుసుకోవచ్చు ఎట్లా ముందే వస్తాయి అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేసి మీకు పెడతాను. నెక్స్ట్ వచ్చే హెల్త్ టాపిక్ లో
చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కనుక వీడియో డిస్లైక్ చేసి మీకు వీడియో ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అట్లాగే సారీ వెయిట్ లాస్ వీడియో ఉంది కదా, ఆ వెయిట్ లాస్ వీడియో కూడా చూసేసి దాన్ని కంటిన్యూస్ పార్ట్ చేయాలో లేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను 100 మంది వస్తే కనుక కామెంట్ చేస్తే కనుక నేను మీకు వెంటనే ఆ వీడియో చేస్తాను. ఓకే, ఇది వ్యూయర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ఇన్ టు షాడో బాక్సింగ్ స్టూడియో, బాయ్, టేక్ కేర్.